రాయలసీమలు రక్తపాతమే లక్ష్యంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పక్క స్కెచ్ తో అగ్గిరాజేశారు. టీడీపీ గుండాలను రెచ్చగొట్టి పోలీసులు వైఎస్ఆర్సీపీ శ్రేణులపై రాళ్లు కర్రలు బీర్ బాటిల్స్ తో దాళ్లు చేయించారు. అంతటితో ఆగక పోలీసు వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పంటించి విధ్వంసం సృష్టించారు. శాంతి భద్రతలకు తీవ్రంగా విఘాతం కలిగించారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు వైఎస్ఆర్సీపీ శ్రేణులు తీవ్ర రక్తగాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. పొంగునూరు ఘటనపై మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై ఆలోచన చేయనటువంటి విపక్ష నేత చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాజెక్టులపై యుద్ధభేరి పేరుతో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నిన్న చిత్తూరు జిల్లా ఇటు అన్నమయ్య జిల్లాలో పలు విధ్వంసానికి కారణభూతమయ్యారు. ఈ నేపథ్యంలోనే పొంగునూరు బైపాస్ రోడ్లో ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నటువంటి ఈ యొక్క వాహనాల ధ్వంసం మీద నిదర్శనం ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. పొంగునూరు బైపాస్ రోడ్లో భీమిగానిపల్లి వద్ద ఈ యొక్క పోలీసు రెండు వాహనాలు, పోలీసు విధి నిర్వహణలో ఉన్నటువంటి పోలీసు వాహనాలను ఈ యొక్క రెండు వాహనాలకు నిప్పు పెట్టి టీడీపీ శ్రేణులు తమ యొక్క విధ్వంసానికి కారణమయ్యారు. వజ్ర వెహికల్ ప్రస్తుతం ఏదైతే ఏదైనా అనుకోని సంఘటనలు జరగడానికి ముందుగా పోలీసులు భద్రత కల్పించేందుకు ఇక్కడ టీయర్ గ్యాస్ ప్రయోగించేందుకు ఉపయోగించేటువంటి యొక్క వజ్ర వాహనాన్ని నిప్పు పెట్టి ఈ యొక్క టీడీపీ శ్రేణులు పైచాచిక ఆనందాన్ని పొందారు. పోలీసులపైనే భౌతిక దాడులకు దిగారు. ఈ ఘటనలో మొత్తం 13 మంది పోలీసు సిబ్బంది తీవ్ర గాయాలతో ప్రస్తుతం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు రెండు వాహనాలు పొంగనూరు బైపాస్ రోడ్డు ఆనుకుని విధి నిర్వహణలో ఉన్నటువంటి పోలీసులపైన రాళ్లదాడి చేశారు. ఆ తర్వాత వాహనాలకు నిప్పు పెట్టి తమ యొక్క పైశాచిక ఆనందాన్ని, ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఈ నేపథ్యంలోనే సంఘటనా ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి పోలీసులపైన రాళ్లదాడి చేసినటువంటి టీడీపీ శ్రేణుల వైఖరికి నిరసనగా ఈరోజు వైఎస్ఆర్సీపీ చిత్తూరు జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. ఆయన యాక్షన్ రూట్ మ్యాప్ ప్రకారం వెళ్లాల్సినటువంటి బైపాస్ రోడ్లో వెళ్లాల్సి ఉన్నప్పటికీ పొంగనూరు పట్టణానికి అనుమతి ఇవ్వాలంటూ టీడీపీ శ్రేణులు విధ్వంసం సృష్టించాయి. అనుమతి రూట్ మ్యాప్ ప్రకారం ఇస్తాను తప్ప రూట్ మ్యాప్ లేని కార్యక్రమానికి అనుమతి ఇవ్వమంటూ పోలీసులు స్పష్టం చేసిన తర్వాత రెచ్చిపోయినటువంటి టీడీపీ నాయకులు ఈ యొక్క సంఘటనా ప్రాంతంలో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి యొక్క వజ్ర వాహనాన్ని, పోలీసుల వాహనానికి నిప్పు పెట్టారు. ఆ తర్వాత పోలీసులు వచ్చేటువంటి వెహికల్ రెండు వాహనాలకి కూడా నిప్పు పెట్టి తన యొక్క పైశాచిక ఆనందానికి, యొక్క విధ్వంస కాండకు రూపకల్పన అయ్యారు. ఈ నేపథ్యంలో సంఘటనా ప్రాంతంలో ఈరోజు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బంద్ పిలుపునిచ్చారు.